సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు ఘనంగా టీజీపీఏ ఆధ్వర్యంలో నిర్వహించారు. బోయినపల్లి మండలం అనంతపల్లిలో టీజీపీఏ జిల్లా జనరల్ సెక్రటరీ గంగాధర లక్ష్మణ ఆధ్వర్యంలో సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. రాష్ట్ర కోశాధికారి వర్యులైనటువంటి అలాంటి విషయాన్ని మన లక్ష్మణ్ గారు చాలా కష్టపడి లక్ష్మణ్ గారికి మరీ మరీ ధన్యవాదాలు తెలుపుతూ ఇస్తున్నాను. ఎందుకనుకుంటున్నాము కూడా ఆమె గురించి రెండు మాటల్లో మనం తెలుసుకున్నట్లయితే, సావిత్రిబాయి మనిషి అనేది ఉండడం అనేది అర్థం ఉంది. 1830 సంవత్సరాలు ఉందంటే మనిషి అనే వ్యక్తి ఉన్నట్టే. జన్మించి తర్వాత సుమారు 1848లో అంటే ఒక 173 సంవత్సరాల క్రితమే అప్పుడున్న పరిస్థితులను గమనించి ఆలోచించి మన పిల్లలందరినీ ఉన్నతమైన చదువులు చదివించి సమాజానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దాలని నా మనసారా కోరుకుంటున్నాను. పిల్లల్ని చెరదీసి ఆఖరికి ఆమె కూడా ఆ ప్లేగ్ వ్యాధి అంటే అప్పుడు ఆ కాలంలో మన అసలు ముట్టుడు కాదు కదా, అందు దగ్గరికి కూడా పోయే పరిస్థితి ఉండదు. వాళ్ళ పుణ్యమే వాళ్ళ భిక్షనే అని చెప్పి మీ అందరూ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులు అన్న గంగాధర లక్ష్మణ గారికి ప్రత్యేకమైనటువంటి జేబీ ముందు భార్యను కూడా తగలబెట్టేటువంటి కార్యక్రమాలు ఉండేవి. ఇక్కడ కూర్చున్నటువంటి వారు కానీ చాలా మందికి సమాజంలో ఎవరికి కూడా తెలియదు. అట్లాంటి కార్యక్రమాలను మనం ఎక్కడ కూడా చూడలేదు, కానీ విన్నాం. ఆ తల్లిదండ్రుల యొక్క పిల్లలను చంకలను ఎత్తుకొని వివాహాలు చేసినటువంటి సందర్భాలు ఉండేవి, వాటిని బాల్య వివాహాలు అంటాం. మరి 8 ఏళ్ల సంవత్సరంలో 6 ఏళ్ల వయసులో 5 ఏళ్ళు అంటే ఇలాంటివి జరగకూడదు, ఇలాంటివి నేరం అని ఆ శిరోక్షరణం చేసే వారితో మేము అలాంటి వారికి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో మన